టానిక్ మద్యం దుకాణానికి ఆయాచితంగా లబ్ది చేకూర్చేందుకు గత ప్రభుత్వం బహిరంగంగానే తోడ్పాటు అందించినట్లు తెలుస్తోంది ఎలైట్ మద్యం దుకాణాలు ఏర్పాటుకు ఇచ్చిన ఎలైట్ రూల్స్ రెండు పదహారు ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రెండు వందల కోట్లు గండిపడినట్లు ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన మధ్యంతర నివేదికలో వెల్లడించినట్లు సమాచారం అధికారుల తనిఖీల్లో యాబై కోట్లకు పైగా విలువైన లక్షన్నర బాటిళ్లు ఖరీదైన మద్యం పట్టుబడింది ఈ విషయంలో మరింత లోతైన అధ్యయనం చేయాలని అక్కారీ శాఖ భావిస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో మద్యం విధానానికి పూర్తిగా భిన్నంగా టానిక్ మద్యం దుకాణం ఏర్పాటుకు గత ప్రభుత్వం ఎలైట్ రూల్స్ రెండు వేల పదహారు పేరున జీవో రెండు వందల డెబ్బై ఒకటి ఇచ్చింది వాస్తవానికి రాష్ట్రంలో ఎలైట్ మద్యం దుకాణాలు ఏర్పాటుకు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఈ జీవో కేవలం టానిక్ మద్యం దుకాణదారుడికి మాత్రమే ఉపయోగపడింది టానిక్ దుకాణదారుడే మరో తొమ్మిది మద్యం దుకాణాలను తన ఆధీనంలోకి తీసుకుని నడిపించాడు రెండు వేల పదహారు పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఆ దుకాణం ద్వారా వందల కోట్లు ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడినట్లు వచ్చిన సమాచారంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో కూడిన పది ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి టానిక్ మద్యం దుకాణం ఒక్కటే గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో దాదాపు ఆరు వందల కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించినట్లు గుర్తించారు మిగిలిన తొమ్మిది మద్యం దుకాణాలు కలిపి మరో ఎనిమిది వందల కోట్ల విలువైన మద్యాన్ని విక్రయాలు చేసినట్లు తెలుస్తోంది మొత్తం ద్వారా గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఒక ఐదు వందల యాభై కోట్లకు పైగా విలువైన మద్యం అమ్ముడు పోయినట్లు సమాచారం ఇందులో ఆల్కాలిక్ కాకుండా నాన్ ఆల్కాలిక్ కూడా మరో యాభై కోట్లకు పైగా విలువైన సరుకు అమ్మకాలు చేసినట్లు ఆబ్కారీ శాఖ అధికారుల నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది దాదాపు యాభై కోట్ల విలువైన లక్షా యాభై పేలకు మద్యం బాటిళ్లు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఆబ్కారీ అధికారుల బృందం వెల్లడించింది నౌకర్ నామా ఫీజు ఇంక్లూజివ్ ఫీజులు ఎగవేత ద్వారా కోటి ఇరవై ఐదు లక్షలు పది మద్యం దుకాణాల్లో అనధికారిక సరకు విక్రయాల ద్వారా యాభై ఒక్క కోట్ల వరకు ప్రభుత్వ రాబడికి గండిపడినట్లు తేల్చింది ఒకేసారి ఐదేళ్లకు లైసెన్స్ ఇవ్వడం మూడు సంవత్సరాలు టర్నోవర్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం ఎక్స్ట్రా బిజినెస్ గంటలు తెరిచినందుకు యాభై ఏడు కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు స్పష్టం చేసింది మొత్తంగా దాదాపు రెండు వందల కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసినట్లు తెలుస్తోంది టానిక్ మద్యం దుకాణాల ద్వారా లెక్కల్లోకి రాని రికార్డుల్లో నమోదు కానీ అనధికార మద్యం అమ్మకాలు భారీగానే జరిగి ఉండవచ్చని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది ఇందుకు సంబంధించి సమగ్ర నివేదిక సిద్దం చేసేందుకు ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ పర్యవేక్షణలో అధికార గణాంకం లోతైన అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది ఒక్కో ఉన్నతాధికారికి ఒక్కో రకమైన అంశాన్ని అప్పగించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషనర్ సూచించినట్లు తెలుస్తోంది పూర్తిస్థాయి నివేదిక సిద్దమైతే గాని టానిక్ మద్యం దుకాణం దాని అనుబంధ మద్యం దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మేరకు గండిపడిందో తెలుస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు